మూవీ అయితే బాగుందన్న, చాలా బాగా అనిపించింది. ప్రవీణ్ సత్తార్ నుంచి ఇలాంటి సబ్జెక్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఆయన సబ్జెక్ట్ని మళ్ళీ యాక్షన్ పార్ట్ మంచి ఒక గ్యాంగ్ వార్ అనేది చూస్తుంటాను ఎప్పుడు కూడా. బట్ ఈ వరకు చూసుకుంటే ఒక మదర్ సెంటిమెంట్, ఒక ఎమోషనల్గా మెయిన్ కంటెంట్ పరంగా అయితే సూపర్ అన్న. ఏంటంటే మనం ఇక్కడ కంపెనీలో, వాళ్ళకి ఇక్కడ కంపెనీలో పెడితే మనోళ్ళు వర్క్ చేసి మనోళ్ళు మన డంప్ సూట్లని బూట్లని మనం ఇక్కడ తయారు చేసి అక్కడ పంపిస్తుంటే అవి వాడి మనకే పంపిస్తున్నారు, అది మనల్ని పొల్యూట్ చేస్తున్నారు అనేది ఒక సబ్జెక్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది. వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ అయితే మాత్రం అన్లిమిటెడ్ అనమాట, ఒక డిఫరెంట్ యాక్టింగ్ అనమాట. ఇంతవరకు పోలిస్తే ఆయన సరదా బాయ్ లవర్ బాయ్గా నటించాడు, బట్ ఇది ఇందులో డీసెంట్ పర్ఫార్మెన్స్, చాలా క్లాసిక్గా ఒక మాసి అంటే క్లాసిక్లో ఒక మాసిక్ చూపెడుతూ చాలా వేరియేషన్ చూపించాడు, చాలా బాగా యాక్ట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం సూపర్. ఇంకా ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్ అయితే ఇంతవరకు పోల్చుకుంటే చాలా బెటర్గా ఉంది, చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. నా వరకు చూసుకుంటే సినిమా అయితే మాత్రం సూపర్ ఉందన్న, ఎక్కడ మాకు బోర్ కొట్టకుండా అయితే బాగుంది. ప్రవీణ్ సత్తార్ నుంచి ఇలాంటి సబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ చేయాలి, ఆయన అంతా యాక్షన్ పార్ట్గా గ్యాంగ్ వార్గా పోతుంది, బట్ ఇది ఒక మదర్ సెంటిమెంట్గా ఒక ఎమోషనల్గా తీసుకెళ్తున్న ఒక యాక్షన్ పార్ట్, అలాగే ఒక సబ్జెక్ట్ పరంగా కూడా చాలా బాగుంది. అంటే ఒక ఇండియాకు ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా ఒక తెలియజేసింది. పాన్ ఇండియా సబ్జెక్ట్ ఇది, బట్ తెలుగు వరకే పరిమితం చేశారు, అదొకటే కొంచెం ఫీల్ అయ్యామన్నమాట. వరుణ్ తేజ్ గారి నుంచి ప్రవీణ్ సత్తార్ నుంచి ఒక మంచి సినిమా అయితే మాకు అనిపించింది అన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, క్లైమాక్స్ కానీ, సెకండ్ హాఫ్ కానీ అంతా కూడా బాగుంది. బట్ ఫస్ట్ హాఫ్ ఒక అరగంట కొంచెం స్లో వెళ్ళిందని అనిపించింది, కానీ ఇంకా అక్కడి నుంచి సినిమా ఒక రేంజ్లో ఉంటుందన్న. అంటే బ్లాక్ బస్ట్ అని చెప్పలేం కానీ మన వరకు చూసుకుంటే సూపర్ హిట్ అన్న సినిమా, బాగుందన్న సినిమా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, రవీంద్ర తేజ్ యాక్టింగ్ కానీ, ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్ కానీ, ఆ నిర్మాత విలువలు, మెయిన్ కెమెరా వర్క్ అయితే సూపర్. ప్రతి కంట్రీని కూడా చాలా క్లియర్గా మొత్తం కంట్రీని చుట్టేసారనమాట కెమెరాస్ పట్టుకుని, అంతా కూడా చాలా బాగుంది. లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. యాక్షన్ పార్ట్లో చూపించిన కెమెరా పనితనం కానీ, ఆ లొకేషన్స్ కానీ అంతా కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు ప్రవీణ్ సత్తార్ గారు. ఒక ఇద్దరు నుంచి కూడా ఒక మంచి సినిమా అన్న, చాలా బాగుందన్న. థ్యాంక్ యూ.